ఫ్రెండ్స్ చాలామంది హౌస్ కట్టించుకుంటూ ఉంటారు కానీ ఏ కలర్ వేయాలో వాళ్ళకి సరైన అవగాహన ఉండదు అంటే మామూలుగా ఏదైనా సరే మనం కొనుక్కోవాలి అనుకుంటే సోఫా కానీ ఏదైనా సరే టీవీ కానీ కొనుక్కోవాలి అనుకుంటే దే ఏది హై రేంజ్లో ఉంది అది చూసుకొని ది బెస్ట్ ఏంటి అనేది మనం చూస్ చేసుకొని పర్చేస్ చేసుకుంటాం అలాగే ఫ్రెండ్స్ కలర్ విషయంలోకి వచ్చేపాటికి ఏ రూమ్కి ఏ కలర్ వేయాలి ఎక్కడ ఏ కలర్ వేస్తే బాగుండుద్ది అనేది ఒక అవగాహన ఉండదు చాలామందికి మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్ నెట్లో ఇమేజెస్ వెతికేస్తారు వాల్ డిజైన్స్ గురించి వెతుకుతారు కలర్ కాంబినేషన్స్ గురించి వెతుకుతారు డార్క్ కలర్కి ఏ లైట్ కలర్ సెట్ అయితే బాగుంటుంది అని వెతుకుతారు అలాగే ఫోన్లో యాప్స్ ఎతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలాగా చాలా మీ టైం అంతా వేస్ట్ అయిపోయింది కానీ అంతా చూసి అంతా చేసినా కూడా ఏ కలర్ వేయించుకోవాలన్నది ఒక అవగాహన మీకు రాదు ఎందుకంటే ఫ్రెండ్స్ దానికి అవగాహన మీకు రావాలి అంటే కొన్ని విషయాలు కొన్ని టెక్నిక్స్ కొన్ని ఐడియాస్ మీరు తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకుంటే ఏ రూమ్కి ఏ కలర్ వేసుకోవాలి అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది అప్పుడు వేరే వాళ్ళని అడిగే పని ఉండదు మీరే సొంతగా నిర్ణయం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కలర్స్లో చాలా రకాలు ఉంటాయి అంటే డార్క్ షేడ్ దగ్గర నుంచి లైట్ షేడ్ దగ్గర నుంచి చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయి అయితే ఇన్ని కలర్స్లో మన ఇంటికి ఏ కలర్ వేసుకోవాలి అన్నది కన్ఫ్యూషన్ ఒక ఫజిల్లాగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇది తెలియనప్పుడు ఫజిల్లానే ఉంటుంది తెలిసిందనుకోండి ఫజిల్ మొత్తం మీరే సాల్వ్ చేసేయచ్చు ఫ్రెండ్స్ ముందుగా మీరు చూసుకుంటే కలర్స్లో త్రీ కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి వామ్ కలర్స్ సెకండ్ కేటగిరీ వచ్చేసి కూల్ కలర్స్ థర్డ్ కేటగిరీ వచ్చేసి న్యూట్రల్ కలర్స్ ఇలాగ ఎన్ని కలర్స్ ఉన్నా సరే ఒక ఇంటికి ఈ త్రీ కేటగిరీస్లోనే మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఏ రూమ్కి ఏ కలర్ వేసుకుంటే బాగుంటుందా అనేది డిసైడ్ చేసుకోవాలి అది ఎలా తెలుస్తుంది అంటే మన కంటి ముందలే అది మరుగైపోయి ఉంటుంది అంటే ఎలాగంటే ఇప్పుడు రెడ్ కలర్ చూడండి అది నిండుగానే ఉంటుంది కానీ దాని నుంచి గ్లో వస్తూ ఉంటుంది కంటికి కొట్టినట్టు కనబడుతూ ఉంటుంది క్యాచ్ చేశారా ఎప్పుడైనా ఆ టైప్ ఆఫ్ కలర్స్ అంటే ఎల్లో కలర్ కూడా అలాగే కంటికి తన్నినట్టు కనబడతా ఉండద్ది రెడ్ కలరు పింక్ కలరు ఇలాగా ఏ అయితే కంటికి కొట్టినట్టు కనబడతాయో ఆ కలర్స్ వచ్చేసి వామ్ కలర్స్ అంటారు ఈ వామ్ కలర్స్ ఒక రూంలో ఒక సైడ్ ఒక వాళ్ళకి అయితే బాగుండిద్ది ఫ్రెండ్స్ లేదు మాకు హడావుడిగా కావాలి అంటే వామ్ కలర్స్ నాలుగు గోళ్ళకి వేసుకుంటే మీకు హడావుడిగానే ఉంటుంది లేదు నార్మల్గా ఉండాలి అంటే కూల్ కలర్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ కూల్ కలర్స్ ఏంటంటే కూల్ కలర్స్లో కూడా డార్క్ షేడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పుల్ కలర్ ఉంది సెవెన్ డబల్ వన్ జీరో హ్యాపీ హినాచి అది డార్క్ కలరే కానీ గ్లో రాదు రాయల్టీగా ఉంటుంది అయితే ఈ ఈ టైప్ ఆఫ్ షేడ్స్ కొన్ని ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ హిడెన్ స్ప్రింగ్స్ అయితే ఇది కూడా కలర్ డార్క్ గానే ఉండేది కానీ గ్లో ఉండదు గ్లో ఉండని కలర్స్ మొత్తాన్ని కూల్ కలర్స్ కేటగిరీలోకి పంపించాలి ఫ్రెండ్స్ అలాగే నేను కొన్ని కలర్ కోడ్స్ సజెస్ట్ చేస్తాను ముఖ్యంగా బెడ్రూమ్స్లో కూల్ కలర్స్ అయితేనే బాగుంటాయి ఎందుకంటే బయట ఎన్నో టెన్షన్స్ పడి ఇంటికి వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలి అనుకుంటాము అయితే బెడ్రూమ్స్లో ఈ రెడ్ కలర్ పింక్ అయితే కలర్స్ ఉన్నాయో ఇవి మనం చూడంగానే కంగారు వచ్చేసిద్ది మళ్ళీ టెన్షన్ పెరిగిపోతూ ఉండద్ది మనం ఏది ఏ పని సరిగా చేయలేము సో బెడ్రూమ్లో ఏంటంటే ఎంతసేపటికి కూల్గా ఉండాలి అంటే మనం వచ్చి రెస్ట్ తీసుకుంటే నిద్ర పట్టేటట్టు ఉండాలి ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో నేను కొన్ని కలర్ కోడ్స్ మీకు సజెస్ట్ చేస్తాను దీంట్లో ముఖ్యంగా సెవెన్ డబల్ త్రీ వన్ అలాగే నైన్ వన్ టూ వన్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ సెవెన్స్లోకి కలర్ సెలక్షన్ చేసుకోవడానికి ఉంటాయి అలాగే లాస్ట్ కేటగిరీ వచ్చేసి న్యూట్రల్ కలర్స్ న్యూట్రల్ కలర్స్ని దేన్ని అంటారంటే కలర్ టింట్ తక్కువ ఉన్నదాన్ని న్యూట్రల్ కలర్స్ అంటారు ఫ్రెండ్స్ న్యూట్రల్ కలర్స్ కేటగిరీలోకి మెయిన్గా స్మోక్ కలర్ మిలిటరీ గ్రీన్ బ్లాక్ బ్రౌన్ క్రీము ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో మొత్తం న్యూట్రల్ కలర్స్లో వస్తాయి ఎందుకంటే ఫ్రెండ్స్ న్యూట్రల్ కలర్స్లో కలర్ బేస్ టింట్ తక్కువగా ఉండిద్ది తక్కువగా కలర్ తింటున్న దాన్ని న్యూట్రల్ కలర్స్ అంటాం ఈ న్యూట్రల్ కలర్స్లో నేను మీకు కొన్ని కలర్స్ సజెస్ట్ చేస్తాను అవి ఏంటంటే సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ బటర్ స్కాచ్ ఫ్రెండ్స్ ఇది హాల్గా వేసుకోవచ్చు మీరు బెడ్రూమ్ గానే వేసుకోవచ్చు అలాగే ఎయిట్ టూ డబల్ నైన్ లివింగ్ రూమ్కి వేసుకోవచ్చు ఐసేజ్ అది జీరో నైన్ సిక్స్ ఫోర్ బోన్ వైట్ హాల్కి బెస్ట్ ఆప్షన్ ఇది అలాగే ఎల్ వన్ జీరో ఫోర్ లివింగ్ రూమ్కి బెస్ట్ ఆప్షన్ ఇది ఫ్రెండ్స్ ఈ కలర్స్ మీరు బెడ్రూమ్స్లో కూడా వేసుకోవచ్చు హాల్స్లో కూడా వేసుకోవచ్చు ఎవరి మైండ్ సెట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని వేసుకుంటే ఆ రూము అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్ న్యూట్రల్ కలర్స్ దేంట్లో వస్తాయంటే స్మోక్ కలర్ మిలిటరీ గ్రీన్ బ్లాక్ ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో న్యూట్రల్ కలర్స్ అనేవి ఉంటాయి ఈ న్యూట్రల్ కలర్స్ ఏంటంటే ఫ్రెండ్స్ షైనింగ్ ఉండదు అలానే నార్మల్గా ఉండదు డిమ్గా ఉంటాయి ఈ డిమ్గా ఉన్న కలర్స్ అన్నీ మనకి హాల్లో వేసుకోవడానికి న్యూట్రల్ కలర్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే బెడ్రూమ్స్లోకి వచ్చేసేపాటికి కూల్ కలర్స్ వేసుకోవాలి అంటే పర్పుల్ కానీ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ బేబీ ఆక్వా ఈ టైప్లో ఈ టైప్ ఆఫ్ కలర్స్ లైట్ గ్రీన్ ఈ టైప్ ఆఫ్ కలర్స్ బెడ్రూమ్స్లో వేస్తే బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చేవాటికి వామ్ కలర్స్ బెస్ట్ బెటర్ ఆప్షన్ ఎందుకంటే ఎల్లో కలర్ ఎలా ఉండిద్ంటే చిన్నపిల్లలకి ఫ్రెండ్స్ మీరు చూడండి టాయ్స్ వాళ్ళు ఆడుకునే ప్రతి వస్తువులు చాలా బ్రైటెస్ట్ కలర్స్లో ఉంటాయి అంటే రెడ్ కలర్ ఆరెంజ్ కలరు ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండడానికి ఎప్పుడు చూసినా అది కొత్తదిలాగే కనబడడానికి ఈ టైప్ ఆఫ్ కలర్స్ అనేవి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు అంటే ఒక టూ వాల్స్కి లైట్ కలర్ వేసుకున్న ఎల్లో కలర్ వేసుకున్న మిగతా టూ వాల్స్కి డిజైనింగ్ చేయించుకున్న లైక్ జిరాఫీ కానీ ట్రీస్ కానీ మంకీస్ కానీ టెడ్డీబేర్ కానీ ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ చేసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఓకే అలాగే మాస్టర్ బెడ్రూమ్లో కానీ పెద్దవాళ్ళ బెడ్రూమ్లో కానీ ఈ టైప్ ఆఫ్ బెడ్రూమ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇందులో మనం కూల్ కలర్స్ వేసుకుంటే బాగుండిద్ది అలాగే హాల్కి వచ్చేసేపాటికి న్యూట్రల్ కలర్స్ కిచెన్లో కూడా న్యూట్రల్ కలర్సే వేసుకోవాలి ఇది అసలు మామూలుగా ఒక హౌస్కి బెటర్ ఆప్షన్ ఇది ఫ్రెండ్స్ ఇలాగా పెయింట్లో త్రీ కేటగిరీస్ ఉన్నాయి చాలామందికి ఏ రూమ్లో ఏ కలరు డార్క్ షేడ్లో వేసుకోవాలా లైట్ షేడ్లో వేసుకోవాలా అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉండదు ఫ్రెండ్స్ డార్క్ షేడ్లో వెళ్ళాలా లైట్ షేడ్లోకి వెళ్ళాలా అనడానికి మీకు నేను ఈజీ టెక్నిక్ ఒకటి చెప్తున్నాను మెయిన్ ఏంటంటే హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఎన్ని విండోస్ ఉన్నాయి లైటింగ్ ఎంత పడుతుందో చూసుకోవాలి ఫ్రెండ్స్ లైటింగ్ ఎక్కువగా ఉందనుకోండి లైటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు డార్క్ కలర్స్ వేసుకోవడంలో తప్పు లేదు అదే లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు మీరు డార్క్ కలర్స్ వేస్తే రూమ్ అంతా మూసుకుపోయిద్ది లైట్ వేసినప్పుడు మీకు లైటింగ్ కనబడదు అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటుంది అన్నమాట హాల్ మొత్తం సో కాబట్టి మన హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ లైటింగ్ ఎంతుందో కంపేర్ చేసుకొని దాన్ని బట్టి లైట్ కలర్స్ చూస్ చేసుకోవాలి అదే లైటింగ్ ఎక్కువ ఉందనుకోండి డార్క్ వేసుకోండి లైటింగ్ తక్కువ ఉందనుకోండి లైట్ కలర్ వేసుకోండి ఇలాగా డార్క్ వేయాలా లైట్ వేయాలా మీరు వచ్చే రూమ్ టెంపరేచర్ లైటింగ్ను బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళని అడిగి ఈ నిండు రంగు ఎలా ఉండిద్ది వీళ్ళని అడిగి ఈ లైట్ రంగు ఎలా ఉండిద్ది అని మీరు జనాలు డెసిషన్ తీసుకున్నారనుకోండి అది తర్వాత మీకే నచ్చదు టైం వేస్ట్ మెటీరియల్ వేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది మీరు సాటిస్ఫై అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంటి పని చేయించుకుంటున్నప్పుడు ఒక అవగాహన ఉండాలి చాలామంది పెయింటర్స్కి ఈ అవగాహన లేకే హాల్లో రెడ్ కలర్ ఆరెంజ్ గ్రీన్ ఇలా వామ్ కలర్స్ చేసేసి చాలా బిల్డింగ్లు పాడైపోయినాయి నేను వెళ్ళి మొత్తం రికవరీ చేసిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి ఎందుకంటే పెయింటర్స్కి ఒక సపరేట్ కోర్స్ అనేది వాళ్ళు తీసుకోరు కదా ఒక అవగాహన ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా సరే ఈ టెక్నిక్స్ ఈ ఐడియాస్ మీరందరు తీసుకొని ఇవన్నీ పాటించి దీని ప్రకారంగా మీరు చేస్తే బెస్ట్ రిజల్ట్స్ మీరు వస్తాయని నేను అను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదంతా మీకు అవ్వాలని నేను ఈజీగా ఒక ప్యాటర్న్లా తీసుకొని మీకు చెప్తున్నాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను నా నెక్స్ట్ వీడియో ఏ కలర్కి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కేటగిరీ ఉండిద్ది ఒక పాజిటివ్ వే ఉంటుంది ఒక నెగిటివ్ వే ఉంటుంది ఈ పాజిటివ్ వే ఏంటి నెగిటివ్ వే ఏంటి అని ఒక్కొక్క కలర్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో మీకోసం ఇస్తాను ఫ్రెండ్స్ క్రియేటివ్ హ్యాక్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా గురించి ఆలోచించిన వాళ్ళందరికీ నా గురించి ప్రేర్ చేసిన మీ అందరికీ నేను మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను Vamos assim.